ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆల్జీబ్రా ఇండిసెస్ మోడల్ క్వశ్చన్స్. సో మా ఛానల్లో ఆల్జీబ్రా నుంచి సర్స్ కావచ్చు అండ్ డిఫరెంట్ టాపిక్స్ లైక్ ప్యూర్ మ్యాథ్స్, ట్రిగనోమెట్రీ, మెన్సురేషన్, క్షేత్రగతం, రేఖాగణితం అండ్ అర్థమెటిక్స్లో అన్ని రకాల టాపిక్స్ పైన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుందండి, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అన్ని రకాల వీడియోస్ చూడగలుగుతారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రా అండి. ఆల్జీబ్రాలో ఇండిసెస్, ఎస్పెషల్గా ఇండిసెస్. సో ఇండిసెస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, సో అండ్ వాటిని ఏ విధంగా సింపుల్ వేలో సాల్వ్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఆల్జీబ్రా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకు బేసిక్ కొన్ని ఫార్ములాస్ అవసరం ఉంటాయండి, వెరీ బేసిక్ ఫార్ములాస్ అవి కూడా మనకి. అండ్ ఇక్కడ మనకి బేసిక్ ఫార్ములాస్ కొన్ని కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 వచ్చేసి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అండి. ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి 6th 7th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే ఫార్ములా మనకి రెగ్యులర్గా ఉపయోగపడుతుందండి. సో ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 5 ఉందనుకో, మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించుకొని బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం స్క్వేర్స్ని యాడ్ చేస్తామండి. బేసిల్ ఈక్వల్స్ అంటే రెండు బేసెస్ ఈక్వల్ ఉంటే రెండు స్క్వేర్ని మనం యాడ్ చేయొచ్చు. సో 2 బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు 3 ప్లస్ 5 రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ 8 అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ 5 హోల్ పవర్ 4 ఉంటే 3 పవర్ 5 ఇంటూ 4, విచ్ మీన్స్ 3 పవర్ 20 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాబ్లమ్స్లో రెగ్యులర్గా ఉపయోగపడతా ఉంటాయండి. అండ్ ఇక్కడ మనకి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ కావచ్చు, అండ్ ఏ పవర్ ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం యాజ్ వెల్ యాజ్ బి పవర్ ఎం కావచ్చు, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అండి, సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని చెప్పి మనం తీసుకుంటాం. ఏ నెంబర్ అయినా సరే 2 పవర్ 0 ఈక్వల్ టు 1, 10 పవర్ 0 ఈక్వల్ టు 1, 12 టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సో మనకి ఏ పవర్ తీసుకున్నా సరే సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అనే ఫార్ములా కావచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ p/q, ఏ టు ది పవర్ ఆఫ్ p/q. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ టు ది పవర్ ఆఫ్ p/q ఉంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏ టు ది పవర్ ఆఫ్ pకి qth రూట్ అండి. qth రూట్ అంటే qth రూట్ ఆఫ్ ఏ పవర్ p. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్వేర్ రూట్ తెలుసండి, స్క్వేర్ రూట్ 2 ఈక్వల్ టు మనం ఏమంటాం 2 పవర్ 1/2 అని చెప్పి చెప్పేస్తాం. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కాబట్టి 2 పవర్ 1/2 వస్తుంది. యాజ్ వెల్ యాజ్ క్యూబ్ రూట్ తెలుసు మనకి, క్యూబ్ రూట్ ఈక్వల్ టు 2 పవర్ 1/3 అంటాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ p రూపంలో ఉంటే దాన్ని మనం లైక్ 3 పవర్ 4/3 ఉంటే 3 పవర్ 4/3 ఉంటే థర్డ్ రూట్ ఆఫ్ 3 పవర్ 4 రాసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 3 పవర్ 4/3 ఉంటే థర్డ్ రూట్ ఆఫ్ 3 పవర్ 4 అని చెప్పి రాయొచ్చు. ఇది బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ తోటి మనకు ఈ ఇండిసెస్ అనే టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అయినా సరే సింప్లికేషన్ చేయడం ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో ఈ 6 ఫార్ములాస్ కానీ మనకు పర్ఫెక్ట్గా ఉంటే సో ఏమైతేనే సరే మనం చేయగలుగుతాం. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫై థర్డ్ రూట్ ఆఫ్ x^4 9 y^4 12 అని క్వశ్చన్ ఇచ్చాడండి. థర్డ్ రూట్ ఆఫ్ x^9 అండ్ y^12. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ రూట్ ఇచ్చాడు కాబట్టి x^9 అండ్ y^12 అలాగే ఉంటుంది. థర్డ్ రూట్ మనకి ఏమొస్తుందంటే 1/3 వస్తుంది, హోల్ టు ది ఫోర్ ఆఫ్ 1/3. థర్డ్ రూట్ వచ్చేసి మనకి హోల్ టు ది ఫోర్ ఆఫ్ 1/3 వస్తుంది. అండ్ ఇక్కడ ఇండివిజువల్గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసాం కదా ఏ పవర్ ఎం అండ్ పీ పవర్ ఎం చేసినట్టుగా ఇక్కడ హోల్ టు ది ఫోర్ ఆఫ్ 1/3 ఇండివిజువల్గా రాసుకోవచ్చు, విచ్ మీన్స్ x^9 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ y^12 హోల్ టు ది ఫోర్ ఆఫ్ 1/3 రాసుకోవచ్చు. అండ్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అన్ని బేసిక్ ఫార్ములేషన్ అండి, ఏ పవర్ ఎంఎన్ రాసుకోవచ్చు. సో ఈ రూపంలో ఉన్నప్పుడు మనం దాన్ని x^9 ఇంటూ 1/3 రాసుకోవచ్చు అండ్ y^1/12 ఇంటూ 3 రాసుకోవచ్చు. 12 ఇంటూ 3 ఫోర్స్ 3 వన్స్ 3 ఫోర్స్, విచ్ మీన్స్ x^3 ఇంటూ y^4 అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. సింపుల్గా x^3 ఇంటూ y^4 అంటే మనకి క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ సింప్లిఫై చేయాలంటే వెరీ బేసిక్ ఫార్ములాస్ రావాలి. సో అందుకని మనం ఫస్ట్ చెప్పిన 6 ఫార్ములాస్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అండ్ వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సింప్లిఫై √4/3 − √3/4. సో ఇటువంటి క్వశ్చన్స్ని √4/3 − √3/4 అని ఇచ్చాడు.
సో ఇట్లా ఇచ్చినప్పుడు 4 అంటే దీనికి స్క్వేర్ రూట్ దేని దాన్ని రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ స్టెప్ అండి, అంటే స్క్వేర్ రూట్ని డివైడ్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2/√3 మైనస్ √3/2, అండ్ ఎల్సిఎం వచ్చేసి 2√3 వస్తుంది మనకి. ఎల్సిఎం 2√3, 2 × 2 = 4 మైనస్ √3 × √3, √3 × √3 3 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2√3 రావడం జరుగుతుంది. సో ఇండిసెస్ అనే ప్రాబ్లం మనకి ఇచ్చిందంటేనే ఆల్మోస్ట్ 1 మార్క్ మనకు యాడ్ అయినట్టేనండి, ఎందుకంటే అవి ఎటువంటి పెద్ద పెద్ద ఫార్ములాస్ పైన లేకపోతే లెంత్ మెథడ్ పైన డిపెండ్ కావు, వెరీ వెరీ ఈజీగా ఉంటాయి. సో మనకు బేసిక్స్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 − √0.04/4 + √0.04. సో ఇది కూడా మనకి 4 − √0.04 అంటే 0.2² అండి, ఎందుకంటే 0.2 × 0.2 = 0.04. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ దీన్ని కూడా 0.2² వచ్చుకోవచ్చు. స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, ఈ ఫెసిలిటీ మనకు ఉంటుంది. స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ తీసుకోవచ్చు. సో 4 − 0.2/4 + 0.2 అండి. 0.2 అంటే 4 − 0.2 చేసినప్పుడు 3.8 వస్తుంది, అండ్ ఇక్కడ 4.2 వస్తుంది. పాయింట్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 38/42. 219 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో క్వశ్చన్ చూడడానికే లెంతీగా ఉంటుంది, సో ఆన్సర్ మాత్రం ఈజీగా ఉంటుందండి. సో ఇంకొంచెం స్టాండర్డ్ పెంచేస్తే మనకి ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. సో కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దామండి ఈ ఎగ్జామ్స్ ఉన్నట్టు. సో ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ వన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 5 × 8⁻³ + 27⁻³³³ అండ్ √1/4. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ కంప్లీట్ చేసుకోవాలి. అవుటర్ రింగ్ అలాగే రాస్తూ ఇన్నర్ బ్రాకెట్ కంప్లీట్ చేయాలి. సో 5 అలాగే ఉంచుద్దాం, 2⁸ అని ఉంది ఇక్కడ. 8 ని 2³ రాసుకోవచ్చు కదా, 2³³ రాస్తున్నాం. ప్లస్ 27 ని 3³ రాసుకోవచ్చు, 3³³ రాస్తున్నాం, √3. అండ్ పెద్ద బ్రాకెట్ వచ్చేసి √1/4 ఉంది. సో మనం ఇన్నర్ బ్రాకెట్లో ఉన్నదని సింప్లిఫికేషన్ చేయాలి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి 5 × 2³³ అంటే 3³ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 2 × 2⁴, విచ్ మీన్స్ 2 అండి. ప్లస్ 3 కి 3 గెట్ క్యాన్సల్, 1/3 గెట్ క్యాన్సల్, 3⁴ అంటే 3, 2³ వస్తుంది మనకి. అండ్ √1/4 ఉంది. సో దీని నుండి 5 × 2 + 3 = 5 వస్తుందండి, 5³³ √1/4. అండ్ 5 × 5³ అంటే 5⁴ √1/4. 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 5 అండి. సో రిమైనింగ్ వచ్చేసి 5. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ చాలామందికి ఈజీగానే అనిపిస్తాయి, కానీ బేసిక్స్ అనేది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో వాళ్ళకి స్పెషల్గా ఉపయోగపడతాయి ఇవి. సో మనం ఎప్పుడైనా సరే మ్యాథ్స్ అనేది స్టాండర్డ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అయితే బాగుంటుంది. అఫ్కోర్స్ మనకి క్వశ్చన్స్ వచ్చు, కానీ బై ప్రాక్టీస్ చేయడం ద్వారా స్పీడప్ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుందండి. అక్యురసీ లేకపోతే మాత్రం ఆన్సర్స్ తప్పవుతాయి. సో మనకు అందుకని వచ్చిన క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా అక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. సో అవి ఇంపార్టెంట్, కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్, x/a/x/b · x/b · x/c · b + c అండ్ సంథింగ్ ఈక్వల్ టు వాట్. సో ఈ క్వశ్చన్స్ చూడడానికి పెద్దగా ఉంటాయి, అండ్ ఫైనల్గా ఆన్సర్ మాత్రం 0 or 1 రావడం జరుగుతుంది. ఫైనల్గా ఆన్సర్ మాత్రం 0 or 1 మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 0 or 1 వస్తుంది. సో సమ్ డిఫరెంట్ కేసులో డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి, ఎక్కువ కేసులో మాత్రం 0 or 1 వస్తుందండి. ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఈ క్వశ్చన్ సింప్లిఫై చేసేటప్పుడు x/a, x/b, విచ్ మీన్స్ x⁴ a - b రాసుకోవచ్చు మనకి. ఓకే, √1/a + b ఉంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి x⁴ b / c సేమ్ అండి, b + c, b − c √b + c. అండ్ లాస్ట్ వన్ × x⁴ c - a √c + a. అండ్ ఇక్కడ a⁴m → n, విచ్ మీన్స్ a⁴m · n అంటే x⁴ a - b · a + b. అండ్ సెకండ్ వన్ x⁴ b - c · b + c. అండ్ లాస్ట్ వన్ x⁴ c - a · c + c వస్తుంది. సో అండ్ ఇక్కడ a + b · a - b అంటే a² - b², విచ్ మీన్స్ x² a² - b² అండ్ x² b² - c² అండ్ x² c² - a². అండ్ బేసెస్ ఆర్ ఈక్వల్, 3 కేసెస్లో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో x²a² - b² + b² - c² + c² - a² - a² ప్లస్ a² గెట్ క్యాన్సల్, −b² + b² క్యాన్సల్, c² - c² గెట్ క్యాన్సల్, రిమైనింగ్ x².
జీరో. ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ జీరో మీన్స్ వన్ అండి. ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ జీరో ఈక్వల్ టు వన్. సో సంథింగ్ టు ది ఫోర్ ఆఫ్ జీరో ఈక్వల్ టు వన్. ఇక్కడ మనకి ఆన్సర్ క్వశ్చన్ చూడడానికి లెంత్గా ఉంది, ఫైనల్ ఆన్సర్ మాత్రం వన్. సమ్టైమ్స్ జీరో ఆర్ సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో వేరే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై ఎక్స్ బై ఏ ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ ఏ బై వై ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ బి హోల్ టు ది ఫోర్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఇంతకుముందుకేమో ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే మనకి ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది బేసిక్ అండి. హోల్ టు ది ఫోర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అండ్ ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ బి మైనస్ సి హోల్ టు ది ఫోర్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ సి మైనస్ ఏ హోల్ టు ది ఫోర్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసి అండ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ విచ్ మీన్స్ ఏ పవర్ ఎం ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ బి మైనస్ సారీ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ బి మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ బిసి ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏసి అండ్ ఇక్కడ ఈ ఫార్ములా మనకి ఐడియా ఉండాలి. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అనే ఫార్ములా వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి మనం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి పక్కన బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ రాసుకోవచ్చు అండ్ లాస్ట్ది సి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ రాసుకోవచ్చు. మోర్ ఎవర్ మూడు మూడింటికి బేసెస్ సేమ్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ప్రాబ్లం టైప్ మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు, విచ్ మీన్స్ ఏ క్యూబ్ బి క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ అండ్ లాస్ట్ వన్ అన్ని కూడా క్యాన్సల్, విచ్ మీన్స్ ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ జీరో. వెన్ ఎవర్ వీ గెట్ ఎక్స్ టు ది ఫోర్ ఆఫ్ జీరో దట్ ఈక్వల్ టు వన్ అండి. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ వన్ అనేది వస్తుంది. సో చేయడానికి ప్రాసెస్ ఎక్కువ. సో ఎటువంటి కేసెస్లో మ్యాక్సిమం స్పీడప్ అనేది అవసరం, ఎందుకంటే 2 మినిట్స్ తీసుకుంటుంది ప్రాబ్లం. దాన్ని మనం విత్ ఇన్ 1 మినిట్ లోపల చేయాలంటే, విత్ ఇన్ 30 సెకండ్స్ లోపల చేయాలంటే స్పీడప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ బ్యాంకింగ్లో కూడా అడుగుతాడు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు ఇటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైన్ ద వాల్యూ ఆఫ్ 6 to the power of 2/3 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 6/7 ఇంటూ 3 3/3 root of 6/6. సో ఇక్కడ క్వశ్చన్ కూడా మళ్ళీ లెంతీగా ఉంది, చూస్తే సింప్లిఫై చేసి చూద్దాం. 6/2/3 సెకండ్ వన్ ఏం రాసుకోవచ్చు మనం, ఇంటూ 6/7/3 రాసుకోవచ్చు. దట్ అంటే థర్డ్ రూట్ అంటే 7/3 రాసుకునే ప్రతి మనకు ఉంది. సో విచ్ మీన్స్ 6/7/3 by 6 power మళ్ళీ 6/3 అండి. ఇక్కడ 6/2/3 6/7/3 బేసెస్ ఆర్ సేమ్. బేసెస్ ఏమంటే మనం ఏం చేయొచ్చు, రెండు పవర్స్ని యాడ్ చేయొచ్చు, విచ్ మీన్స్ 6/2/3 ప్లస్ 7/3 by 6/2 6/2 వస్తుంది మనకి, 6/2 వస్తుంది. సో ఇక్కడ మనకి బేసెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు 6/9/3 by 6 square విచ్ మీన్స్ మళ్ళీ 6³ by 6 square అండ్ ఇక్కడ 6/3 - 2 లాస్ట్ వన్ 6/1 = 6 అండి. సో వెరీ సింపుల్ ఆన్సర్ ఈస్ 6 మనకి, ఫైనల్ ఆన్సర్ ఈస్ 6. సో ఇక్కడ మనకి బేసిక్ మనం చెప్పిన 6 ఫార్ములాస్ ఉన్నాయి కదండి, వాటిని ఎంత బాగా గ్రిప్గా ఉంటాయి అవి వీటితో ప్రతి ప్రాబ్లమ్ని మనం సింప్లిఫై చేయొచ్చు. లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ 1/(-2/3) అండ్ -3/4 సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలంటే మనకి సింప్లిఫై ఈజ్ ఇంపార్టెంట్. సింప్లిఫై చేయాలంటే మనకి ఫస్ట్ 1/2/6 అనేది సమ్ డిఫరెంట్ నెంబర్. సో ఈ డిఫరెంట్ నెంబర్ అంటే మనకి 6³ అని తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకి క్యూబ్స్ స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటే దీన్ని 6³ రాసుకోవచ్చు, ఎటువంటి మెథడ్స్ అవసరం లేకుండా. బై హోల్ టు ద పవర్ 1/3 ఉన్నప్పుడు 3 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, సింపుల్గా ఒక నెంబర్ వచ్చేస్తుంది మనకి. సో సెకండ్ నెంబర్ వచ్చేసి 256. ఇక్కడ క్లూ వచ్చేసి 4 ఉండాలి. దీన్ని 16² రాయొచ్చు అండ్ 4 to the power of 4 రాయొచ్చు. మనం ఏం రాయాలంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 to the power of 4 రాసుకోవచ్చు. 4 to the power of 4 హోల్ టు ది ఫోర్ ఆఫ్ -3/4 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 32. ఇక్కడ ఏముంది, 5 ఉంది. సో విచ్ అంటే 2/5 2/5 = 32 -1/5 వెరీ క్లియర్లీ. 3 గెట్ క్యాన్సల్, 4 గెట్ క్యాన్సల్, 5 గెట్ క్యాన్సల్ అండ్ రిమైనింగ్ 1/6 - 2 6/4 - 2 అంటే పైకి వెళ్తే 6² ప్లస్ 1/3 - 4 పైకి వెళ్తే 4³ ప్లస్ 1/2 - 1 అది పైకి వెళ్తే 2 అండి, 2^1 విచ్ మీన్స్ 2. 6² అంటే 36 వస్తుంది ప్లస్ 4³ అంటే 64 ప్లస్ 2 34 + 36 + 64 100 + 2 102 102 అనేది ఫైనల్ ఆన్సర్.
సో ఇక్కడ మనకు ఆన్సర్ డిఫరెంట్గా ఉంది 102 అండి. సో ఈ విధంగా మనకు ఇండెసెస్ అనే టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ డిస్కస్ చేసిన 6 ఫార్ములాస్ మాత్రమే ఉపయోగపడతాయండి. ఆ 6 ఫార్ములాస్ తోటి ఇండెసెస్ అనే టాపిక్ నుంచి 1 నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ కూడా అడగచ్చు అప్పుడప్పుడు. సో అన్ని క్వశ్చన్స్కి కూడా బేసిక్ 6 ఫార్ములాస్ ద్వారానే మనం సొల్యూషన్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మోర్ ఎవర్ ప్రతి టాపిక్ పైన వీడియో చేసి మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. మీకు ఎటువంటి వీడియో కావాలనుకున్నా మా ఛానల్లో లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్ బాక్స్లో, వాటి నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.